హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానోస్ ఇన్ఫినిటీ స్టూడియో. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా మీరు నా తమ్ముళ్ళు చూసి ఏముందిలే, సిలిండర్ అయిపోయి ఉంటుంది, సో డే అంతా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వంట చేసుకుని ఉంటారని అనుకుంటున్నారా? కానీ కాదండి, సిలిండర్ ఇక్కడ మీకు కనిపిస్తున్న సిలిండర్ వచ్చేసి ఇది కంప్లీట్ ఫుల్ సిలిండరు. అయినా ఇది మాకు వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే ఈ సిలిండర్ యొక్క నాబ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం రెగ్యులర్గా యూజ్ చేసే సిలిండర్ యొక్క నాబ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇది మా రెగ్యులేటర్కి ఫిక్స్ అవ్వలేదు. ఇది ఈవినింగ్ 5కి అలాగ మాకు సిలిండర్ అయిపోయింది. అప్పుడు నా దగ్గర ఉన్న స్టాండ్ బై సిలిండర్ తెచ్చుకుని నేను ఫిక్స్ చేసుకున్నాను. నాకు ఇది ఎంతకీ ఫిక్స్ అవ్వలేదు. ఇంకా నేను 6:30కి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేశాను. ఈ సిలిండర్ వచ్చేసి హెచ్పి సిలిండర్ అండి. వాళ్ళకి కాల్ చేస్తే ఆ రోజు కొంచెం వర్షం ఎక్కువ పడుతుండటంతో ఇప్పుడు రావడం కష్టం మేడం, రేపు మార్నింగ్ 10 to 10:30 ఇన్ బిట్వీన్ మేము వచ్చి మీకు రీప్లేస్ చేస్తాము, లేదంటే ప్రాబ్లం ఏంటో చెక్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఇంకా వేరే ఆప్షన్ లేక సిలిండర్ పక్కకు పెట్టేశాము. ఇంకా ఈవినింగే కాబట్టి ఈవినింగ్ డిన్నర్కి టిఫిన్ అది మేము బయట నుంచి తెచ్చుకుని ఇంక తినేసామండి. ఎందుకంటే మనం ఏం చేసుకోవాలన్నా మనకి సిలిండర్ కంపల్సరీ కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 10 to 10:30కి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకు పర్సన్ పంపించారు. అతనైతే వచ్చి ఫస్ట్ మాది రెగ్యులేటర్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని రెగ్యులేటర్లో ఆయిల్ అది వేసి చెక్ చేసి దానికి ఫిక్స్ చేయడానికి చాలా ట్రై చేశాడు అతను. అతను కూడా ఒక 10 to 15 minutes ట్రై చేసినా అది ఏమీ ఫిక్స్ కాలేదు. సో అతను ఇంకా చెప్పేది ఏంటంటే ఇది నాబ్బే చాలా డిఫరెంట్గా ఉందండి, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, సో మేము సిలిండర్ రీప్లేస్ చేస్తాము ఈవినింగ్ కల్లా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి ఇంకా డే అంతా మనము సిలిండర్తో మనకు చాలా పని ఉంటుంది కదండి, ఏం వంట చేసుకోవాలి, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇలా అన్నీ ఏం కుక్ చేసుకోవాలన్నా మనకు సిలిండర్ కంపల్సరీ. ఇంకా సిలిండర్ మనకు లేకపోవడంతో నేను ఇంకా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ యూజ్ చేశానన్నమాట. ఇంకా దీంట్లోనే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అలాగే పాలు కాయించడం కానీ రైస్ అలాగే పప్పు అన్నీ కూడా ఇంకా రైస్ కుక్కర్లోనే నేను చేసేసాను. జనరల్గా చాలామంది రైస్ కుక్కర్లోనే ఇవన్నీ చేస్తూ ఉంటారంట, బట్ పర్సనల్గా నేనైతే ఇలాంటివన్నీ ఇప్పుడు ఏం చేయలేదండి, ఓన్లీ రైస్ వరకునే కుక్ చేశాను. ఇప్పుడైతే ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి రైస్ కుక్కర్లోనే అన్నీ చేయాల్సి వచ్చింది. చివరికి పప్పులోకి కూడా ఈ ఒడియాలు అనేవి కూడా నేను రైస్ కుక్కర్లోనే ఫ్రై చేసేసాను. సో ఈ విధంగా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ సక్సెస్ఫుల్గా రైస్ కుక్కర్తోనే మాకు అయిపోయింది. ఇంకా వాళ్ళకి మళ్ళీ కాల్ చేశామన్నమాట, అసలు ఈవినింగ్ రీప్లేస్ చేస్తామన్నారు, అసలు వస్తారా రారా అని. లేదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు 5 లోపు మీకు సిలిండర్ పంపించేస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఇంకా మేము ఇంట్లోంచి కూడా ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. సిలిండర్ మళ్ళీ వస్తే మీ ఇంట్లో, లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది కదా అనే టెన్షన్ తోటి వాళ్ళు చెప్పినట్టుగానే 4:30కి సిలిండర్ పంపించేశారు. అతను చెప్పింది ఏంటంటే ఇది సిలిండర్ యొక్క నాంబు అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మేడం, ఒక 100 సిలిండర్స్లో ఒక 2 సిలిండర్స్ ఇప్పుడు ఇలానే వస్తున్నాయి, దీనికి మనం చేసేది ఏం లేదు, మీరు సిలిండర్ రాగానే ఫస్ట్ సీల్ కంప్లీట్గా బ్లూ కలర్ మనకి పేపర్ తోటి సీల్ అయి ఉంటుంది కదా అది చెక్ చేసుకోండి మేడం, దాని తర్వాత అది తీసేసి మీకు సిలిండర్ డెలివరీ చేసిన బాయ్ ఉండగానే మీరు రెగ్యులేటర్కి పెట్టుకుని చెక్ చేసుకోండి అని చెప్పాడు. ఆ చెక్ చేసుకోవడంతో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మాకు రీప్లేస్ చేసిన సిలిండర్ చూసారు కదా, రెగ్యులేటర్ పెట్టంగానే ఫిక్స్ అయిపోయింది, అంతకుముందు ఎంత ట్రై చేసినా ఫిక్స్ అవ్వలేదు. సో మీరు కూడా డెలివరీ చేసిన సిలిండర్ వెంటనే ఆ పర్సన్ ఉన్నప్పుడే చెక్ చేసేసుకోండి. సో దాంతో మీకు రెగ్యులేటర్ అది ఫిక్స్ అయిపోయింది అనుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే వెంటనే వాళ్ళే అప్పుడే రీప్లేస్ చేసేస్తారు, లేదంటే ఇప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా నేను ఫస్ట్ టైం ఇలాగే ప్రాబ్లం అయితే ఫేస్ చేశానండి. ఇది అందరికీ యూస్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.